ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వాళ్ళకి నవంబర్ 26 మరియు 27 తారీఖున అతిపెద్ద మూడు సంఘటనలు జరగబోతున్నాయి. దానికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి, ఇక 5 సంవత్సరాల నుంచి మీరు ఎదురుచూపులు అయితే ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి వస్తాయన్నమాట. మీకు ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఏంటి ఆ 5 సంఘటనలు, అలాగే దాంతోపాటు మీకు ఏ దేవతల అనుగ్రహం అనేది కలగబోతుంది, ఇవన్నీ చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో చూసి తెలుసుకోబోతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, లాస్ట్ 12 సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు, మంచి సమయం వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. మీరు చేసే ప్రతి ఒక్క పని మీకు రివర్స్ కొడుతుంది. మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచనలు అయితే ఉంటున్నాయి, కానీ దాన్ని ప్రొసీడ్ చేసేసరికి ప్రతి ఒక్కటి బెడ్స్ కొడుతుంది. అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు, పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి మీకు రివర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుంచి మీరు మంచి సమయం అనేది వస్తుంది. ఇక ఈ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు ఇక ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవు. ఏకంగా కుబేరుడు అలాగే మన వినాయకుడు మీ వీరిద్దరు కలిసి అనుగ్రహం మీ మీద చూపించబోతున్నారు. వారు మీ మీద దయ చూపిస్తే ఇంకా ఏ పనికి కూడా ఆటంకం అనేది ఉండదు. ఇక సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపిస్తుంటే ఇంకా దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారిపోబోతుంది. కాబట్టి రాబోయే 48 గంటల్లో మీరు చేయకూడని పనులను, ఈ 2 పనులు మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో చేస్తే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు. అవి ఏంటి అంటే, మీరు చేయాలనుకున్న పనులన్నీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పనిని వాళ్ళు చేస్తారులే, ఏముంది టైం చాలా కలిసి వస్తుంది, అంత మంచి జరుగుతుంది, ఎవరు చేస్తే ఏంటని పని అవ్వడం ముఖ్యం అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ పెట్టాలి. మీ పనిని మీరు ఎంత శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు. సో మీరు ఇక్కడ మీ పని మీరే స్వయంగా చేయాలి. ఏంటి అంటే కనుక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలనుకుంటున్నా, డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలైనా సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీ చేతులతో మీరే చేయాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ పనులు వారితో చేయించుకోవడం మాత్రం అస్సలు చేయకండి. ఇక 2 పని వెంటనే అందరినీ నమ్మడం, ట్రస్ట్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటాం. ఆ ట్రస్ట్ వాళ్ళని ఎంతో ఈజీగా బైరేక్ అనేది చేస్తుంటారు. కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళకి మీరు ప్రతి ఒక్క పనుల్ని అప్పచెప్పడం, లేదంటే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి ఆలోచించకుండా పనులు చేయడం, ఈ 2 పనులు మీరు అస్సలు చేయవద్దు. ఎందుకంటే ఒక మనిషి మాత్రమే మీ వెనకాల గోతులుతోతున్నాడు, కానీ మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. సో మీరు ఈ 2 పనుల కానీ జాగ్రత్తగా చేసుకుంటే మీరు ఆ మనిషి ద్వారా వచ్చే ఏదైతే హాని ఉందో అది జరగదు. మీరు తొందరపడి నమ్మట్లేదు, అలాగే మీ పనులు మీరే చేసుకుంటారు, కాబట్టి వాళ్ళకు అవకాశం అనేది అస్సలు దొరకదు. ఇక 2వది వచ్చేటప్పటికి మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక నుంచి సులభమైపోతుంది. ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి చెక్ పెట్టి ఇక నుంచి ఇందాక మనం అనుకున్నట్లుగా సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కావలుగా పోతుంది. కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి. జాబ్ చేసే వాళ్ళకి, ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్తో పాటు కొత్త ఛాన్సెస్ కూడా వచ్చేస్తాయి. ఇక పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి మంచిగా సంబంధం కుదురుతుంది. దీంతోపాటు మీకు ఏదైతే మంచి గుడ్ న్యూస్ రాబోతుందో దాంట్లో మీకు ప్రతి ఒక్కటి, పెళ్ళికి సంబంధించిన కావచ్చు, జాబ్కు సంబంధించి కావచ్చు, అలాగే బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా బిజినెస్ పెట్టుబడికి రెండింతల పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, నేను ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే, ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మీ యొక్క వస్తువులు వెంటనే ఎక్కడికి వెళ్ళినా సరే, ఆడవాళ్ళైతే పర్సులు, మగవాళ్ళైతే అండ్ ప్యాంటు జేబులు ఖచ్చితంగా మీరు పెట్టుకోవాలి, ప్యాంటు జేబులు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు, అలాగే మీకు సంబంధించిన శత్రు నాశనం ఏదైతే ఉందో అది కూడా జరుగుతుంది. అయితే ఏంటి ఆ అవస్థ, దేన్ని ఆ వస్తువు ఆ పర్సులో పెట్టుకోవాలా,
వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక దానితో పాటు తెలుసుకోవాల్సిన మరొక పని, దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కూడా కలగదు. ఒకవేళ కలుగుతుంది అంటే మాత్రం దానికి సంబంధించిన కొన్ని సంకేతాలు ఎలా తెలుస్తాయి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేతం ఇచ్చింది ఏంటంటే, మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 గంటల తర్వాత అంటే 3 నుంచి 4 మధ్యలో అనుకోకుండా సడన్గా నిద్ర మేల్కొని అయితే రావడం. ఆ సమయంలో ఒకసారిగా 2 సార్లు కాదు, పదే పదే మీకు అదే టైంలో నిద్ర మేల్కొనడం అనేది వస్తుంది. అంటే ఆ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర మెలకువ రావడం అనేది జరుగుతుంది. ఆ సమయంలో లేచి మీరు కాసేపు ఆ దేవుని స్మరించుకుంటే మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకా 2వ సంకేతం, మీకు మీ కలలో చిన్నపిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న పిల్లలు కనబడడం. ఇలా కనబడిన తర్వాత కూడా మీకు కళ్ళు అనే విచారాలు వస్తుంటాయి, కానీ దాంట్లో మాత్రం జరగబోయేది. అలాగే సంకేతం అనేది ఏంటి అంటే మనకి గుర్తుండడం అన్నమాట. చాలాసార్లు మనం ఎన్నో రకాల కళ్ళని చూస్తుంటాం కానీ ఆ కళ మనకి గుర్తుండదు. కానీ కొన్ని కళలు మనకు దాంట్లో జీవిస్తున్నట్టు, ఇంకా నిద్ర లేచిన తర్వాత కూడా వాటిని ఎక్కువగా సెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా మంచి సంకేతాలు. మీరు తీర్థయాత్రలు వెళ్తున్నప్పుడు లేదంటే గుడిలో మీరు వెళ్ళినట్లు ఎటువంటి కొన్ని కళలు అనేటివి వస్తూ ఉంటాయి. కళలో ఆవు కనిపించడం, సీతకు ఒక చిలుక కనిపించడం, ఇవన్నీ కూడా మన సంకేతాలే. సో ఫ్రెండ్స్, ఇక మీరు అర్థం చేసుకోండి, ఇంటిని మరింత శుభ్రంగా ఉంచుకోండి, దేవుడికి సంబంధించిన గదిని, అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోండి. ఇక ఫ్రెండ్స్, ఒక వస్తువును జేబులో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. అవేంటి అంటే యాలక్కాయ, అలాగే దాంతోపాటు 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు. వీటి 3 కలిపి ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్లో మీరు కలిపేసి పెట్టుకొని చిన్న మూటలాగా కట్టేసుకోండి. దీన్ని ఒక రోజంతా దేవుడి గదిలో పెట్టేసుకొని తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని బ్రాకెట్లో పర్మనెంట్గా ఉంచుకోండి. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇక నుంచి అంతా మంచి అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, దీన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ విధంగా చేస్తే మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే కుంభరాశి వారికి శక్తి యొక్క నీడ వారిపై ఉంది. నిజమేంటే మీరు షాక్ అవుతారు. 20 తర్వాత జరిగింది తెలిస్తే ఆనందంతో ఇక ఎగిరి గంతేస్తారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నింటి తెలుసుకోవాలని అనుకున్నట్లయితే మీకున్న పనులన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా వరకు కూడా చూస్తేనండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అలాగే పరిహారాలు పాటించి మీరు అనుకున్నవని కూడా సాధించవచ్చు. ఈ కుంభరాశి వారు రాశి చక్రంలో ఉన్న 12 రాశులకు కంపేర్ చేసుకున్నట్లయితే తెలివి ఎక్కువగా ప్రదర్శించేవారని చెప్పుకోవచ్చు. కానీ వీరిలో కాన్ఫిడెంట్ లీడర్స్ అనేటివి ఎక్కువగానే ఉంటాయి. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో మీరు చాలా అంటే చాలా ఆలోచించవలసి ఉంటుంది. ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కుంభరాశి వారికి మరియు ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే వీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి. అంతేకాకుండా ఏవైతే ఇప్పుడు నూతన నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగాలనుకోగలుగుతారు. అలాగే విదేశీ యానాలు ఏదైనా సరే వారు అనుకున్నవి నిజమవ్వాలంటే కొన్ని పాటించవలసిన పరిహారాలని, వారికి సంబంధించిన పరిహారాలంటే ఇప్పుడు మనం ఇలాంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఇంతే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేవాడు కొంతమంది ఉంటారన్నమాట. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా మీ ఇంటికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి సంబంధించిన ఒక్కొక్క ఇంటి దైవం మరియు ఒక కులదైవం అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారి మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో
మీరు గనక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని మీ ఇంటి కుల దైవాన్ని ప్రార్థించినట్లయితే మీకున్న అడ్డంకులన్నీ కూడా తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కులం మీకు తోడుగా ఉంటుందో అప్పుడు మీరు అనుకున్న వాటిలో విజయాల్ని సాధించగలుగుతారనమాట. ఇక నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కుల దైవం ఏదైతే ఉన్నారో వారిని పూజించి అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా మరిన్ని మీరైతే పాటించవలసిన పరిహారాలు కూడా చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా నేను చెప్తాను. వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతాయి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది, అయినప్పటికీ కూడా సాగుతూ ముందుకు వచ్చారన్నమాట. ఇదంతా కూడా మీపై మీకున్న కాన్ఫిడెంట్ లెవెల్స్ అలాగే ఓర్పు సహనం అని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి అయితే ఈ శక్తి యొక్క నీడ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉందని మర్చిపోవద్దు. ఇక ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్కగా నవంబర్ తర్వాత చేతైతే ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండడం, ఈ శక్తి యొక్క సోడు మీతో ఉండడం కారణంగా ఖచ్చితంగా మీకు కొన్ని శుభ ఫలితాలు అయితే జరగబోతున్నాయి. అవి గనక విన్నట్లయితే మీరు ఎగిరి గంతేయడం అయితే కన్ఫర్మ్ అన్నమాట. ఎందుకంటే మరి ఈ శక్తి యొక్క నీడ మీపై ఉండడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏదైతే సాధించాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా విజయాలు సాధించి ముందుకు వెళ్తారు. ఇక ఇంతే కాకుండా మీరు అనుకున్నట్టుగా అలాగే విదేశీ యానాలు కూడా జరుగుతాయి, నూతన ప్రారంభాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయనే విషయాన్ని మర్చిపోవద్దు. మరి మీ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మొదటిగా మీరు వీలైనంత వరకు కూడా సహాయం చేసుకున్న గుణాన్ని పెంచుకోవడం చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఇతరులు ఎవరైనా మీ వద్దకు సహాయానికి వచ్చినట్లయితే అది మిత్రుడైనా మీ శత్రువైనా మీకు తెలిసిన మనిషికైనా తెలియని మనిషికైనా ఎవరైనా సరే మీరు గనక వారితో గనక అవసరమైన సహాయం అంటే మీకు మించి చేయండి అని చెప్పడం లేదు, కానీ మీరు ఎంతవరకు చేయగలరు మీ శక్తి కొలది చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పని సాధించి విజయాలు అయితే లభిస్తాయనే విషయాన్ని మర్చిపోకండి. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు అంటే మీరు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే పరిహారాలు పాటించడం ద్వారా నవంబర్ 20 తర్వాత ఖచ్చితంగా మీరు ఏవైతే కలలు కన్నారో ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ వీడియోలో నేను చెప్పిన విధానంగా పరిహారాన్ని పాటించడం ద్వారా ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరుతారు. అలానే మీ కలలు ఖచ్చితంగా కూడా నిజమవుతాయి. కానీ దీనికి మీరు చేయాల్సింది దైవారాధన. ప్రతిరోజు దైవాన్ని పూజించడం ద్వారా దైవ సహాయం మీకు చేకూరుతుంది. ఎప్పుడైతే ఆటంకాలు వస్తాయో అటువంటి సమయంలో దైవ సహాయం మీపై ఉన్నట్లయితే, దైవ సహాయం దైవ నీడ దైవం తోడు గనక మీతో ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిలో విజయాలు సాధించే ముందుకు సాగుతారు. కాబట్టి ఈ విషయాన్ని అసలు మర్చిపోకుండా దైవారాధన చేయడం ప్రారంభించండి. ఇక ఇంతే కాకుండా మరి ఈ శక్తి యొక్క నీడ కుంభరాశి వారిపై ఉంది. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లే మీ ఇంటి దైవం ఇంటి కులం ఏదైతే ఉన్నారో వారికి సంబంధించిన వారి యొక్క తోడు వారి యొక్క నీడ మీపైనైతే ఉండబోతుంది అనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఎవరైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇంటి దైవాలు ఇంటి కులలు ఉంటారు, కాబట్టి మీరు ఎల్లవేళలా వాళ్ళని పూజించటం మొదలుపెట్టండి. అంటే ఈ వీడియో చూసిన మరో క్షణంలో నుంచే మొదలుపెట్టండి. ఖచ్చితంగా నవంబర్ 20 తర్వాత అయితే వారి యొక్క తోడు మీపై ఉండి మీరు అనుకున్నవన్నీ సాధించగలిగే సామర్థ్యం మీకు లభిస్తుంది. వారి తోడు మీతోనే ఉంటుంది, కాబట్టి విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా ఇప్పుడే మొదలుపెట్టండి. ఇక ఇంతే కాకుండా పరిహారాలు తెలుసుకుందాం. మరి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ నవంబర్ తర్వాత మీరు అనుకున్నవన్నీ సాధించాలి, ముందుకెళ్ళాలి, విజయాలను లభించాలి అనుకున్నట్లయితే మొదటగా మీరు చేయాల్సింది ఏంటి అంటే దైవారాధన. అది కూడా ప్రతిరోజు చేయాలి. మరి ముఖ్యంగా మీ ఇంటి కులం మీ ఇంటి దైవాన్ని మాత్రం ప్రార్థించడం అస్సలు మర్చిపోవద్దు. ఎల్లవేళ మరియు ప్రతి శనివారం కూడా మీరైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవారాధన, అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం, మరియు ప్రతి శనివారం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో
వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపారాధన వెలిగించి అక్కడ స్వామిని పూజించడం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. ఈ పరిహారాలు పాటించి నేను చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే గనక మరి ఖచ్చితంగా మీరు ఏవైతే విజయాలను సాధించాలని అనుకుంటున్నారో, మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఇవాళ మన ఈ వీడియో వీడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరి ముఖ్యంగా కుంభరాశి వారితో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్